వైఎస్ఆర్ ఆసరా చెక్కులను ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ బొద్దాని అఖిల సతీష్ చంద్రలు పంపిణీ చేశారు. పొదుపు ఖాతాలోనే నగదు ఈ నెల 17 వరకు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మరి వాగ్దానం చేసిన సంఘటన మనందరికీ గుర్తుంది. మరి ఆయన చేసిన ప్రతి వాగ్దానం కూడా ఆ నవరత్నాల్లో ప్రతిదీ కూడా మరి 2.5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ యొక్క 2 సంవత్సరాల్లో మరి ఎన్నో కష్టాలు పడ్డాం మన రాష్ట్రం అంతా. మన రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా భారతదేశంలోన పౌరుడు ప్రతి పౌరుడు కూడా మరి ఈ యొక్క కరోనా మహమ్మారి వల్ల కొన్ని లక్షల మంది కోట్ల మంది భారతదేశంలో చనిపోవడం జరిగింది. మరి అందులో భాగంగా ఏలూరు విషయానికి వస్తే మరి ఇంచుమించు కొన్ని వేల మంది మరి ఈ యొక్క కరోనా మహమ్మారి వల్ల చనిపోవడం జరిగింది. మరి ఆ 2 సంవత్సరాలు కూడా మరి కరోనా వల్ల లాక్డౌన్ ఏర్పాటు చేయడం వల్ల మన భర్తలకి మరి పనులు చేయడానికి పనులు పాటలు లేవు, ఉద్యోగాలకు వెళ్తే ఉద్యోగాలు లేవు, మన ఇళ్లకాడ పని చేసి ఏదైనా కూలి నాలి చేసుకోవడానికి మరి పోలీసు వారు మరి ఒక దగ్గర కూర్చొని పని చేయకూడదు, ఇళ్లలోనే ఉండాలి అని చెప్పి ఆ యొక్క భయంకరమైన పరిస్థితి ఆనాడు మనం ఎదురు చూసాం. మరి ఆ యొక్క 2 సంవత్సరాలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కాకుండా మన కోసం, మన పేదవాళ్ల కోసం, ఏలూరులో నివసిస్తున్న బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం ఎవరు ఆకలి చావులు చూడకూడదు, ఎవరు ఆకలితో చనిపోకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఆ 2 సంవత్సరాలు కూడా మరి ఉచిత బియ్యం నెలలో 2-3 సార్లు ప్రతి ఇంటింటికి మరి రేషన్ బియ్యం ఉచితంగా ఇచ్చి మరి ఆ యొక్క కరోనా బారిన పడకుండా మరి ప్రతి ఒక్కరింటికి కూడా మరి సచివాలయం ద్వారా ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా కరోనా మందులు కూడా ఇవ్వడం జరిగింది. మరి అంత భయంకరమైన పరిస్థితుల్లో మరి ఈనాడు మరి మన రాష్ట్ర ప్రజలే కాకుండా భారతదేశ ప్రజలందరూ కూడా ఆ యొక్క బాధలు ఎదుర్కొన్న సంఘటన వల్ల ఈ రోజు కూడా ఈ సెకండ్ కూడా మన కుటుంబాలు ఇంకా సంతోషంగా లేవని సంగతి మనందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దానికి కారణం మన యొక్క భవిష్యత్తు ఇప్పుడున్న పని పాటల వల్ల మరి ప్రతిదీ కూడా మరి కష్టపడితే తప్ప ఏ రోజు కా రోజు రికార్డ్ తగ్గని డొక్కాడని పరిస్థితి ఈ ప్రాంతం ప్రజలు నివసిస్తున్నారు. మరి ప్రతి ఒక్కరికి ఉన్న ఎక్కువ మంది ప్రజలు అక్క చెల్లెములు మార్కెట్ కు వెళ్లి అక్కడ కూలినాలు పనులు చేసుకుని మరి ఇక్కడ ఇంటికి వచ్చి మన సాయంత్రం రాగానే మరి మన బిడ్డలకి వంట వండుకుని పిల్లలు పెట్టే పరిస్థితి. మరి అట్లాగే మన భర్తలైతే మరి ముఠా పనులకి మరి కూలి పనులకి అట్లాగే డ్రైవర్లుగా వెళ్ళడం మరి కుట్టి మేషన్ కొట్టడం ఇలాంటి రకరకాలమైన కూలి పనులు చేసుకుని ఈ యొక్క మరి మన బతుకుని మన మన కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితులు ఈ రోజున మరి ఏలూరు ప్రజలు చాలా మంది మరి ఎదుర్కొంటున్నాం. మరి అటువంటి భయంకర పరిస్థితులు అయినప్పుడు కూడా రాష్ట్రం విడిపోయింది, మన రాష్ట్రం తెలంగాణ విడిపోయడం కానించి మన ఆర్థిక పరిస్థితి ఆందోళనలతో ఆ యొక్క గృహ ప్రవేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పండుగ వాతావరణం మనం చేస్తున్నామని మనం తెలియజేస్తున్నాం. మరి అట్లాగే ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే కనుక మీకు గతంలో ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇక్కడున్న గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఏదైనా పనిచేస్తే లంచాల రూపంగా తీసుకున్నారు. మరి అటువంటి లంచాలు కానీ అటువంటి ఎవరికి చిల్లర రూపాయి అనేది లేకుండా మీకు ఏం కావాలనేది మీకు ఇక్కడున్న ప్రభుత్వ పథకాలు ఏమైనా కావాల్సిందే. మన యొక్క ప్రాంతంలో సచివాలయం ఉంది, ఇక్కడ వాలంటీర్లు ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. మీరందరికీ కూడా ఏదైనా పని కావాల్సింది, ఒక సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పెన్షన్ కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఇంకా రాని వాళ్ళు ఇల్లు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత మరి నేను ఐకలమ్మ గారు ఇక్కడున్న వేదిక మందల పెద్దలందరూ కూడా బాధ్యత తీసుకుంటాం. మీకు ఇంకా మరి పెన్షన్ రాని వాళ్ళు ఎవరున్నా సరే, ఎవరైతే ఇల్లు రాని వాళ్ళు ఉన్నారో అట్లాగే మీ కొడుకులు మీ బిడ్డలు ఎవరైనా చదువుకుని మరి ఇంజనీరింగ్ కానీ డాక్టర్ మరి చదువులో పూర్తయ్యి బీటెక్ కానీ బీకామ్ కానీ చదివి పూర్తయ్యి ఉద్యోగాలు లేక ఎవరైనా బాధపడుతుండే నా వద్దకు తీసుకురండి. నేను మన ఆంధ్రాలో హైదరాబాద్ ఎక్కడైనా సరే ఆ ఉద్యోగాలు నా వద్దు నేను మన ఇంప్లాన్ చేసి మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా నేను ఆ భుజ స్కంధాల మీద మన డిప్యూటీ చైర్మన్ శ్యామాల గారు బాధ్యత తీసుకుంటారని సభాపతి తెలియజేస్తున్నా. అట్లాగే మరి అట్లాగే మన బిడ్డలు ఎవరైనా పెళ్లి కానీ ఆడపిల్ల బిడ్డలు ఉంటారు వాళ్ళకి కట్ట ఇవ్వాలి, కట్టని ఇచ్చి మరి పెళ్లి చేయాలి. అటువంటి కష్టం వచ్చినా సరే మమ్మల్ని నా వద్దకు రండి, నా చాకర్యం సహాయం నేను చేస్తాను. మీ ఎందుకంటే మీకు మీలోనే ఈ రోజున మీ నుంచి నేను వచ్చాను కాబట్టి గతంలో నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నన్ను ఆశీర్వదించారో మరి ఆనాడు మరి ఈ రోజు వరకు కూడా మన యొక్క డివిజన్ యొక్క పరువు ప్రతిష్టల్ని మరి ఏలూరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెంచానంటే ఇదంతా మీ యొక్క ఆశీర్వాద సభాపతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే
మీరిచ్చిన ఆనాడు నన్ను ఇండిపెండెంట్ గెలిపించిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా మన వైఎస్ఆర్ పార్టీ కోసం, మన యొక్క వార్డు ప్రజల కోసం మరి ఏ విధంగా కష్టపడ మీ అందరూ తెలుసు. ఆ కష్టాన్ని గుర్తించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి నా బిడ్డ అయినటువంటి అఖిలమ్మని మరి ఏలూరు స్మార్ట్ సిటీ చైర్పర్సన్ గా మరి మరి అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇంకొక వారం 10 రోజుల్లో మరి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్లేస్ లో మరి ఒక మీ అందరి సమక్షంలో మీ అందరి ఆశీర్వాదంతో మరి మీ అందరూ ఆనాడు మీ అందరికి ఇన్ఫార్మ్ చేస్తాను. మీ అందరి ఆశీర్వాదంతో అక్కడ ప్రమాణ స్వీకారం చేసి ఆ బాధ్యత స్వీకరణ జరుగుతుంది. మరి అది జరిగిన మరుక్షణం ఈ ప్రాంతంలో ఎవరైతే ఏ కష్టం వచ్చినా సరే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 175 నియోజకవర్గాల్లో ఏ పనున్నా సరే మన కుటుంబాలకు కానీ మన స్నేహితులకు కానీ మన అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెమ్మలకు కానీ ఏ పనున్నా సరే పరిస్థితి ఉండేది వాళ్ళు పట్టించుకోవట్లేదు అండి. గత ప్రభుత్వం వాళ్ళు అసలు పట్టించుకోలేదని చాలా మంది ఇంటికి వచ్చి వాళ్ళు ఎంతో బాధపడుతూ కన్నీరు కార్చారు. మీరు అందరికీ అది తెలిసిన విషయమే. కానీ ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో మీ దగ్గరికే మన వాలంటీర్స్ ద్వారా మన సచివాలయ సిబ్బంది ద్వారా మీ వద్దకే అవన్నీ కూడా పెన్షన్స్ అన్ని వచ్చే విధంగా మీకు అంత ఈజీగా చేయడానికి ఆయన ముందుకొచ్చారు. దీన్ని బట్టి మనం ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే ప్రతిదీ కూడా రుణమాఫీ అని మీ బిడ్డలు చదువుకోవడానికి ఎంత మనం కష్టపడినా కూడా ఎంత చెమట వచ్చి కష్టపడినా కూడా మన బిడ్డల కోసమే మనం కష్టపడుతున్నాము. రోజంతా శ్రమపడి మనము ఇంటికి వచ్చి మన బిడ్డలకి మంచి ఆహారం పెట్టాలి, వాళ్ళకి మంచి చదువు, మంచి విద్య, వాళ్ళు మంచి బట్టలు వేసుకోవాలి, మంచి స్కూల్స్ వెళ్ళాలి, మంచి కార్పొరేట్ స్కూల్స్ వెళ్ళాలని అనుకుని మనం కష్టపడుతుంటాము. కానీ మన దగ్గర అంత డబ్బు లేక కార్పొరేట్ స్కూల్స్ లో చదివించడానికి మన బిడ్డల్ని డబ్బులు లేక బాధపడుతున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అనగానే చాలా మందికి ఒక చిన్న చూపు ఉండేది గత ప్రభుత్వం ఉన్నప్పటి వరకు. కానీ ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫీల్డ్ లోకి సీఎం గా ఎంటర్ అయ్యారో ఒక కార్పొరేట్ స్కూల్స్ మొత్తానికి ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ ని ఎంత ఉన్నత స్థాయిలో మంచి కలర్ఫుల్ గా ఆయన చదువుకునే బిడ్డలు ఎంత సంతోషంగా కష్టపడకన్నా సంతోషంగా చదివే విధంగా ఆయన తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరు కళ్ళారా చూస్తున్నారు ఆయన చేసిన ప్రతి పనిని కూడా ప్రతి ఒక్క కళ్ళ ముందు కనబడుతుంది. మీ బిడ్డలు ఎంత బాగా చదువుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన స్కూల్ యూనిఫామ్స్ ఇస్తున్నారు, అన్నం పెడుతున్నారు. మీరు చేయాల్సింది ఒకటే చక్కగా వాళ్ళని చదివించుకోవడం, ఇంటికి రాగానే బాగా చదువుతున్నారా లేదా దగ్గరుండి చదివించుకోవడం మాత్రమే. అంత ఈజ్ ఆఫ్ లైఫ్ ని మన జగన్మోహన్ రెడ్డి గారు మన అందరి కోసం చేసి పెట్టారు. ఆయనకి ఎప్పటికీ కూడా మనం రుణపడి ఉండాలి. అంత మంచి సీఎం మనకి దొరకడం అనేది మనకి ఎంతో అదృష్టం. మన కోసం ఆయన బయటకు వచ్చారు, మన కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఈ భయంకరమైన కరోనా ఈ 2 వేవ్స్ లో ఉన్నప్పుడు ఎంతో మంది కంటి కళ్ళ ముందు పెట్టల్లా రాలిపోయారు. మన మన బంధుమిత్రుల్ని, మన సహోదరుల్ని, సోదరుల్ని అందరినీ చాలా మందిని మనం రెప్పపాట్లో కోల్పోయాము. మనకి అసలు బిజినెస్లు అనేవి లేవు, ఒక పని అనేది లేదు, ఏమీ లేని టైంలో మన జగన్మోహన్ రెడ్డి గారి పథకాల ద్వారా మాత్రమే మనం కడుపు నిండి అన్నం తింటున్నామంటే మన చేతికి ఏదైనా దక్కుతుంది. మన సంతోషంగా రోజుకి 3 పూట్ల మనం అన్నం తింటున్నామంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల వల్ల మాత్రమే. దాన్ని కూడా ఈ అపోనెంట్ పార్టీస్ వాళ్ళు దాన్ని కూడా బుదరజల్లాలని చూస్తున్నారు. అది చాలా దారుణమైన విషయము. ఆ బాధపడిన వాళ్ళకి మాత్రమే ఆయన పెట్టిన పథకాల విలువ తెలుస్తుంది. నోటుకొచ్చి ఎంతో మంది ఎంతో ఎన్నంటున్నా కూడా అసలు పట్టించుకోకండి. మీరు ఎంతగా ఆయన మేలు పొందుకుంటున్నారు. మీకు ప్రతి పని కూడా మేము చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అట్లాగే గవర్నమెంట్ ద్వారా వచ్చే పథకాలు ఏ పథకమైనా సరే మీకు ఏమాత్రం ఆలస్యమైనా మరి ఎప్పుడైనా తెలియజేయండి. ఇక్కడ ఉన్న వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ సిబ్బంది చాలా మంచి సిబ్బంది పనిచేస్తున్నారు. మన ప్రాంతానికి ఏ చిన్న పని విషయం చెప్పినా ఇమ్మీడియట్ గా చేసిన సిబ్బంది మన ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారు. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఒక ఎంఎల్ఓ ఆఫీసర్ సంబంధం కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక ఇంటికి పన్ను వేయించుకోవాలన్నా మరి ప్రతి అమ్మవారు ఎంఎల్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం. మరి అన్ని చోట్లకి తిరిగి తిరిగి కార్డు ఎరిగిపోయి వాళ్ళు డబ్బులు ఖర్చు పెడితే తప్ప వచ్చేది కాదు. అలాంటిది నేను చేసా గర్వంగా చెప్తున్నా. ఈ ప్రాంతంలో ఈ యొక్క మా అక్క చెల్లెమ్మలు మరి అన్నదమ్ములు అపతాతలు ఉన్న ప్రాంతంలో మరి సచివాలయం కావాలి, ఇక్కడ పరిపాలన వ్యవస్థ ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పి మరి ఇక్కడ ఈ పార్కులు ఇక్కడ సచివాలయం నిర్మించడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో మరి ఎక్కడొక వెళ్ళకుండా మనకు కావాల్సిన సదుపాయాలు
గవర్నమెంట్ వచ్చే పథకాలు మరి ఎక్కడికో ఒక్కొక్క ఆఫీస్ చుట్టూ తిరగకుండా కేవలం మన ఇళ్ల మధ్యనే మన ప్రాంతంలోనే ఉండే ఈ యొక్క సచివాలయాన్ని మేము నిర్మించి ఇక్కడున్న మంచి సిబ్బందిని మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు ఏమైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా మేమందరం ఉంటాం, మీ కుటుంబ సభ్యులు మా కుటుంబం అంతా మీ అండగా ఉంటుంది. ఎందుకంటే ఈ స్థాయికి మేము వెళ్ళామంటే కేవలం మీ ఆశీర్వాదమే. ఆ ఆశీర్వాదాలు మీకు ఇచ్చినందుకు మీ రుణం తీసుకునే బాధ్యత మరి కార్పొరేటర్ గా 5 సంవత్సరాలు అఖిలం ఉంటుంది. మరి అట్లాగే పార్టీ అధ్యక్షుడు నేనున్నాను, మరి ఇంకో వారం 10 రోజుల్లో స్మార్ట్ సిటీ చైర్పర్సన్ గా అఖిలమ్మ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ మంత్రితో అయినా సరే, ఏ ఎమ్మెల్యేతో అయినా సరే, ఏ అధికారితో అయినా సరే, ఏ కలెక్టర్తో అయినా సరే పని చేయించుకునే బాధ్యత ఆ యొక్క పౌరులు మీ ఆశీర్వాదంతో మాకు వచ్చిందని గర్వంగా తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన సభ్యులు మన అక్క చెల్లెములే కాకుండా ఇంకా రాని వాళ్ళు కూడా మా మాటగా మరి తెలియజేయండి. ఏ పనున్నా సరే మరి దయచేసి మీరు తెలియజేస్తే మరి మేమందరం కూడా ముందుంటాం. ముఖ్యంగా మీ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా, అది ఎటువంటి సమస్య వచ్చినా దయచేసి రండి. ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఎవరైతే చెప్తే ఆ సమస్య పరిష్కారం జరుగుతుందో, ఎవరితో చెప్తే అవుతుందో, ఏ పని చేస్తే ఆ సమస్య పరిష్కారం క్రియలవుతుందో అది నేను చేస్తానని మీ అందరికి మాటిస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకొక వారం 10 రోజుల్లో మీకు మన గ్రూప్ లీడర్స్ ద్వారా ఇంటిమేషన్ ఇస్తా. మన కార్పొరేషన్ లో మన మున్సిపల్ కార్పొరేషన్ లో ఆ యొక్క ప్రమాణ స్వీకారం అఖిలమంది ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితులు కలిపిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన పేదవాళ్ళ కోసం, మన అక్క చెల్లెమ్మల కోసం ఇచ్చిన వాగ్దానం, ఇచ్చిన మాటకి నిలబడాలి. వాళ్ళకి ఇచ్చిన రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వల్ల, ఆసరా వల్ల, అట్లాగే చేయూత వల్ల, మరి అట్లాగే అమ్మఒడి వల్ల ప్రతి పథకం కూడా ఆయన చేసిన నవరత్నాలు, ప్రతి పథకం కూడా ఈ 2.5 సంవత్సరాలు ఏ ఒక్క పథకం కూడా ఆఫ్ చేయకుండా ఆయన కష్టపడి ఏదో విధంగా అప్పో సొప్పో చేసి ఈ రోజున మన అందరినీ కూడా మన కుటుంబాలను సాగుతున్నాయంటే కనుక చాలా గొప్ప విషయం. మరి రేట్ల విషయానికి వస్తే మనం అనుకుంటాం మరి రేట్లు పెరుగుతున్నాయి, నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి, మీరు ఎలాగ బతకాలని మీరందరూ అనుకోవచ్చు. దానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదమ్మా. అట్లా ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో పంటలు వేసే రైతు పని చేయాల, కూలి చేస్తే కూలి పనులు లేవు, మరి ఫ్యాక్టరీ పని చేయలేదు. ఎన్నింటి వల్ల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల మనం కష్టపడి 2.5 సంవత్సరాలు మనం పనులు పాటలాగా ఇళ్లలో ఉండడం వల్ల ఆ యొక్క భారం ప్రజల మంది పడిపోయింది. కాబట్టి మనకి ఈ యొక్క రేట్లు పెరిగినట్టు నిత్యావసర వస్తువులు మరి రేట్లు పెరిగినట్టు కేవలం ఆ యొక్క కరోనా మహమ్మారి వల్ల ఈ రోజు కూడా ఈ సెకండ్ కూడా మళ్ళీ వెంటాడుతున్న సంగతి మీరు అందరూ గుర్తించుకోవాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజున మన ఏలూరు విషయానికి వస్తే కేవలం మన డ్వాక్రా రుణమాఫీకి 2వ విడతగా 53,63,000 రూపాయలు మరి రుణమాఫీ మన ఏలూరు ప్రజలకు ఏం జరిగిందంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న అకుంఠిత దీక్ష, ఆయన పట్టున వ్యక్తి కాబట్టి ఈ రోజున మనల్ని ఏ బాధ లేకుండా తీసుకెళ్తారని నేను అనుకుంటా మనందరం అనుకోవాలి. ఇంకా చాలా మంది నిరుత్సాహం ఉన్నారు ఇక్కడ కూర్చున్న మహిళా ప్రజలందరూ మీ బాధల్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు. అంటే మనం కష్టపడిన దానికి ఈ రోజున ఉదయం నుంచి రాత్రి వరకు సాయంత్రం వరకు కష్టపడితే మరి 1000 రూపాయలు నుంచి 500 నుంచి 1000 రూపాయలు తప్ప కష్టపడితే ఆ వస్తే తప్ప మన కుటుంబాలకు గడవన పరిస్థితి ఈ రోజున ఎదుర్కొంటున్నాం. మరి అయినప్పటికీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు నిద్రాహారం లేకుండా మన కోసం కష్టపడుతున్నారు. మరి ఈ యొక్క కరోనా మహమ్మారి వల్ల మనకి ఇన్ని కష్టాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే కాలంలో ఇంకా మంచి పథకాలు కేవలం అక్క చెల్లెమ్మల కోసమే మరి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇళ్ల పట్టాల విషయానికి వస్తే మన ప్రాంతంలో ప్రతి ఒక్క పేదవాడికి ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మీ అందరు కూడా ఇళ్లు పూర్తయి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాటిని ఇల్లు నిర్మించి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. మీకు ఆ ఇల్లు నిర్మాణం పూర్తి అయ్యే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్నారు. అట్టగా మన డిప్యూటీ సీఎం గారు శ్రీనాథ్ గారు కూడా బాధ్యత తీసుకున్నారు. ఇక్కడ వేదిక మీద ఉన్న మేమందరం కూడా ఈ డివిజన్ లో ఎంతమంది అయితే ఇల్లు పట్టాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు పూర్తయ్యే బాధ్యత మనం అందరం తీసుకుని ఆ ఇల్లు పూర్తయిన తర్వాత ఆ యొక్క గృహప్రవేశం ఏమ్మా అందరు బాగున్నారమ్మా. సభకు నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలు, మన డిసిసి బ్యాంక్ డైరెక్టర్ అయినటువంటి లాబేటి రామయ్యల గారికి, అట్లాగే మన సత్యనంపేట గ్రామ పెద్దలైనటువంటి రూప రాంబాబు గారికి, అట్లాగే మన డాక్రా గ్రూప్ సంఘ నాయకులకు,
మరి ఆర్పీలకు మరి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు ఈ కార్యక్రమానికి మన నలుమూల నుంచి విచ్చేసిన అక్క చెల్లెమ్మల ప్రతి ఒక్కరు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి తరపున అట్లాగే డిప్యూటీ సీఎం గారు శ్రీ ఆలనాని గారి తరపున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి 2.5 సంవత్సరాల క్రితం వరకు కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం మన 5 ఏళ్ల వరకు కూడా పరిపాలన చేయడం మనందరం చూసాం. మరి కేవలం ఎలక్షన్ ముందే మరి డ్వాక్రా గ్రూప్ రుణాలు మాఫీ చేస్తారని ఆనాడు చంద్రబాబు నాయుడు ఎన్నో మాయ మాటలు మోసపూరితమైన మా వాగ్దానాలు చేయడం వల్ల మరి 2014లో మనం చంద్రబాబు నాయుడు గెలిపించడం జరిగింది. మరి ఆయన ఉన్న 5 సంవత్సరాలు కూడా ఒక్క గ్రూప్ కూడా రుణమాఫీ చేయలేదు. అట్లాగే అతను ప్రకటించిన ఒక్క పథకం కూడా మరి నెరవేరలేదంటే దానికి సాక్ష్యం మీరే. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టి ఇంటింటికి వచ్చి మరి ఇల్లు నిర్మిస్తాం ఇల్లు కట్టేస్తామని చెప్పి అట్లాగే పెన్షన్లు ఇప్పిస్తామని చెప్పి డ్వాక్రా గ్రూప్ రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మన అందరి వద్ద మన అక్క చెల్లెమ్మల వద్ద మరి ఇల్లు విషయం అయితే కనుక మరి 50 వేల నుంచి 1 లక్ష రూపాయల వరకు కూడా వసూలు చేయడం సంగతి మనందరం చూసాం. మరి అయినప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో ఒక కనీసం గజం కూడా ఇల్లు ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేశారు. మరి ఈ రోజున మరి ఆనాడు ఆయన చేసిన మోసాలకి ప్రతీకగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు విచ్చేసినప్పుడు ఏలూరులో మన పాద బస్ స్టాండ్ సెంటర్ లో ఒక బహిరంగ సభ జరిగింది. ఏమా ఒక నిమిషం ఏమా ఒక నిమిషం ఆగండి వాటర్ ప్యాంక్. జగన్మోహన్ రెడ్డి గారు మన ఏలూరుకి పాదయాత్ర వచ్చినప్పుడు మరి ఆయన వాగ్దానం చేసిన సంగతి మనందరికి గుర్తుంది. ప్రతి ఒక్క ఏలూరులో ఉన్న ఎంత మంది ఎన్ని వేల గ్రూపులు ఉన్నాయి అన్ని గ్రూపులకి రుణమాఫీ చేస్తానన్న వాగ్దానం చేశారు. అట్లాగే ఏలూరులో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాళ్ళకి ఎంత మందికి అయితే ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మిస్తారని వాగ్దానం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. అట్లాగే మళ్ళీ ఎవరైనా గ్రూప్ సభ్యులు ఎవరు మాట్లాడతారండి రండి మాట్లాడండి వచ్చి. మన 3వ డివిజన్ కార్పొరేటర్ గారు అలాగే మన ఏలూరు నగరపాలక సంస్థ సిటీ స్మార్ట్ సిటీ చైర్మన్ గారు మన అతికిలమ్మ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. అందరు బాగున్నారా? చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ చూడడము. నేను సంతోషంగా ఉండడం మీ ఫేసెస్ లో కనబడుతుంది. ఎంత ఆనందంగా ఉన్నారు నవ్వుతా చూస్తున్నప్పుడు. చాలా సంతోషం అందరినీ ఒక ఒక ప్లేస్ లో కలవడము మాట్లాడడం మీతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా తక్కువ టైంలో మీతో ఇంటరాక్షన్ అనేది నాకు చాలా బాగా కుదిరింది. ఎంతో సంతోషం. ఈ రోజున మనం ముఖ్యంగా మీట్ అవ్వడానికి కారణం అందరికీ తెలుసు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర సమయంలో డ్వాక్రా మహిళల కోసము ఆయన ప్రామిస్ చేశారు, వాళ్ళకి రుణమాఫీ చేస్తానని ప్రామిస్ చేశారు. 4 విడతలుగా నేను రుణమాఫీ చేస్తాను, నా అక్క చెల్లెమ్మకు నా తల్లికి నేను మొత్తం అన్నీ కూడా క్లియర్ చేస్తాను, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ముందుండి నేను సహాయం చేస్తాను. గత ప్రభుత్వం వాళ్ళు ఉండి వాళ్ళ మాటకే పరిమితం అయ్యారు, వాళ్ళ ఎలక్షన్స్ కోసము వాళ్ళ ఓట్ల కోసము లాస్ట్ మినిట్ లో మీ అకౌంట్ లో 10,000 అని 5,000 అని వేసి ఒక ఓట్స్ కోసమే మీకు అన్ని చేశారు, కానీ రుణమాఫీ అనేది మాత్రం ఏమీ చేయలేదు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో, ఆయన ఎప్పుడైతే సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి మీకు మనందరికీ కూడా మెయిన్ గా డ్వాక్రా మహిళలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఇది 2వ విడత, 1వ విడత అయ్యింది, 2వ విడతలో కూడా ఆయన మొత్తము ప్రాబ్లం ప్రతిదీ క్లియర్ చేసి రుణమాఫీ చేయడం జరిగింది. మన ఒక్క వార్డ్ లోనే మన ఒక్క డివిజన్ లోనే 3వ డివిజన్ లోనే 53,63,000 మందికి మొత్తము క్లియర్ చేయడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయము. మన జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పేదవారు అనే వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళు లైన్లో నుంచొని ఎండల్లో వర్షాల్లో నుంచొనే పని లేకుండా మీ వద్దకే మీ ఇంటి వద్దకే ప్రతీది కూడా పిన్ టు పిన్ అన్నీ కూడా
సార్ట్ అవుట్ చేస్తూ క్లియర్ చేసుకుంటూ వచ్చారు. అది ఎంతో సంతోషకరమైన విషయము. ఎదువరకు పెన్షన్స్ అనే కానీ మీ అందరికి తెలుసు, మీ ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నా లేకపోతే హ్యాండిక్యాప్టెడ్ ఉన్నా లేకపోతే ఒంటరి మహిళలు ఉన్నా పెన్షన్స్ తీసుకోవాలంటే 1st తారీఖు నుంచి 10th తారీఖు వరకు కూడా లేకపోతే 15th తారీఖు వరకు కూడా ఒక కార్పొరేటర్స్ ఇంటి ముందుకు వెళ్ళి నుంచోవాల్సి